అభిమానం మాటను చేసే కొన్ని హద్దు మీరిన పనులు ఇతరులకు చిరాకు తెప్పిస్తాయి. అభిమానం హద్దులు దాటితే తర్వాత జరిగే పరిణామాలను అంచనా వేయలేం. పవన్ ఫ్యాన్స్ పుణ్యమా అంటూ ఇప్పుడు అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఈ మధ్య కాలంలో స్టార్ హీరోల సినిమాలను రిలీజ్ పేరుతో థియేటర్లో ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే. ఓ కొత్త సినిమా రిలీజ్ అయితే ఎలా ఉంటుందో ఆ విధంగా రీరిలీజ్ థియేటర్స్ వద్ద సందడి చేస్తున్నారు అభిమానులు. పాలాభిషేకాలు, కొబ్బరికాయలు కొట్టడం, భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయటం ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ కొంతమంది ఫ్యాన్స్ అభిమానం పేరుతో థియేటర్స్ ధ్వంసం చేయటం, అద్దాలు పగలగొట్టడం, ఏకంగా థియేటర్లో బాణసంచాలను కాల్చడం లాంటివి చేస్తున్నారు. స్క్రీన్ చించేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే మధ్య థియేటర్ యాజమాన్యం రీరిలీజ్ సినిమాలను నిలిపివేశారు. జల్సా సినిమా రీరిలీజ్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ థియేటర్లు ధ్వంసం చేశారు. అక్కడ సౌండ్ సరిగ్గా రావట్లేదని, పెంచమంటే థియేటర్ యాజమాన్యం సరిగా స్పందించలేదని థియేటర్ ధ్వంసం చేశారు. ఇక ఇప్పుడు మరోసారి అదే పవన్ కళ్యాణ్ అభిమానులు ఆంధ్రప్రదేశ్లోని ఓ థియేటర్లో ఏకంగా మంటలు పెట్టారు. పవన్ కళ్యాణ్ నటించిన కెమెరామ్యాన్ గంగతో రాంబాబు మూవీ రిలీజ్ సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుంది. కొంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అత్యుత్సాహంతో థియేటర్లో చిత్తు కాగితాలను దగ్గరకు చేసి వాటికి నిప్పంటించి ఆ మంటల్లోనే ఎగురుతూ నానా రచ్చ చేశారు. అక్కడితో ఆగకుండా ఆ మంటలను మరింత పెంచేందుకు చిత్తు కాగితాలను అందులోకి విసిరేసి మంటను మరింత పెంచే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా అంతటా తెగ వైరల్గా మారింది. ఈ వీడియోని చూసిన నెటిజన్స్ పవర్ స్టార్ ఫ్యాన్స్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. థియేటర్ లోపల ఇలా మంటలు పెట్టడం కరెక్ట్ కాదని, అభిమానం పేరుతో కొందరు ఇలా చేస్తున్నారని, వీలైనంత త్వరగా ఈ రీరిలీజ్ ట్రెండ్ని ఆపేయాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. కేవలం ఇక్కడ మాత్రమే కాకుండా చాలా చోట్ల స్క్రీన్స్ సైతం చించేశారు. నిజానికి ఇలాంటి విషయంలో స్టార్స్ తమ అభిమానులను కంట్రోల్లో పెట్టుకోవాలి అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి పవన్ ఈ విషయంలో అధికారిక ప్రకటన చేస్తారేమో చూడాలి.